దర్శక ధీరుడు రాజమౌళి తీసిన విజువల్ వండర్ బాహుబలి. అది చూసిన ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ అని పొగుడుతూనే ఒక్క విషయంలో మాత్రం చాలా వర్రి అయ్యారు. కారణం, సినిమా చివరిలో అపర రాజభక్తుడైన కట్టప్ప మహారాజైన బాహుబలిని ఎందుకు చంపాడు అనే సమాధానం చెప్పలేని ప్రశ్నతో ఎండ్ చేయడం. సినిమా ఎంత హిట్ అయిందో క్లైమాక్స్లోని ఆ ఒక్క ప్రశ్న అంత పాపులర్ అయింది. దానిపై వందల కొద్దీ డిస్కషన్స్ నడిచాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్కు ఆన్సర్ దొరికేసింది. అవును, బాహుబలి షూటింగ్లో బిజీగా ఉన్న జక్కన్న రీసెంట్గా ఆ సీన్ని చెక్కాడట. సీక్రెట్ లీక్ కాకుండా ఉండడానికి లిమిటెడ్ క్రూ మెంబర్స్ సాయంతో ఎవ్వరికీ అర్థం కాకుండా ముక్కలు ముక్కలుగా తెరకెక్కించాడట. ఆ సీక్రెట్ కొత్తగా తెలిసింది ముగ్గురికి మాత్రమే. ఒకరు ప్రభాస్, ఒకరు సత్యరాజ్, మరొకరు ప్రొడ్యూసర్ శోభు. మిగతా ఎవ్వరికి ఏం జరిగిందో అర్థం కాలేదట. మొత్తానికి ఒక్క ప్రశ్నతో పార్ట్ టూకి సంబంధించి వందల కోట్లు బిజినెస్ చేసిన రాజమౌళి మామూలోడు కాదు. ఓకేనండి, ఇంట్రో స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటండి మేకప్ వచ్చారు? ఏ అంటే షూట్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఈ ప్రోగ్రామ్ పేరే ఫ్రాంక్లీ విత్ డిన్నర్. అండ్ మీరు దీంట్లో ఎంత ఫ్రాంక్గా ఉండే అంత బాగుంటుంది. నాకు తెలిసి మీరు ఇస్తున్న మొదటి జనరల్ ఇంటర్వ్యూ ఇది. ఎస్. అండ్ మీరు దీంట్లో ఎంత మనసు విప్పి మాట్లాడితే అంత బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ నా మేకప్తో ఉన్నారనుకోండి, మేకప్ ఉన్న మాటలే బయటకు వస్తాయి. నాకైతే మేకప్ లేని మాటలు కావాలని కోరుకుంటున్నాను. ఇందులో మీరు మేకప్ తీసేసి వచ్చి కూర్చుంటే మనం ఇంట్రెస్ట్.